హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పరిశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద టాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే, ఎవరైనా వెహికల్ నెంబర్ తెలిస్తే వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఉపయోగపడుతుందంటే, ఎప్పుడైనా మన అర్జెంట్ సిచ్యువేషన్ టైంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మాకు ఫ్రెండ్కి ఒక రీసెంట్గా ఏంటంటే, తనకు తెలియకుండానే తన పేరు మీద వేరే కార్ అయితే బుక్ అయిపోయింది. సో అసలు నిజంగానే అసలు తన పేరు మీద ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి తను ఈ ప్రయత్నం అయితే చేసిండు. అప్పుడే నేను ఈ వెబ్సైట్ చూసి మీకు చెప్పగలుగుతున్నాను. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ వెబ్సైట్ వచ్చేసి వాహన్ అది వాహన్ వెబ్సైట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్లో మీకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. జస్ట్ వెహికల్ యొక్క నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, డీటెయిల్స్ వస్తాయి. బట్ నేమ్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే రాదు. అండ్ ఆల్సో చాసిస్ నెంబరు అవి ఉంటాయి కదా, అవి కూడా ఫుల్గా రావు, పార్షియల్గా అయితే వస్తాయి. సో ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి vahan.parivahan.government.in. కొద్ది చాలామందికి అయితే తెలిసి ఉంటుంది. సో మీకు ఈ విషయం మీకు కనుక తెలియకపోతే మొత్తం ఇప్పుడైతే తెలుసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోండి. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయగానే నో యువర్ డీటెయిల్స్ అండ్ వెహికల్ డీటెయిల్స్ కదా, ఇక్కడ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే, సిటిజన్లో అకౌంట్ ఉంటే మాత్రమే అవుతుంది, అది మా లేకపోతే మాత్రం కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సిటిజన్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇందులో సిటిజన్ అకౌంట్ కోసం ఏంటంటే, మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఆ రెండింటికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరైతే ఈజీగానే క్రియేట్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ నో యువర్ వెహికల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ అడుగుతుంది, క్యాప్చా కోడ్ అడుగుతుంది. సో ఈ రెండు అయితే ఇప్పుడు నేను డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. సో డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది కదా, ఈ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. మీరైతే యూజర్ నేమ్ అంటే మీరు సిటిజన్ క్రియేట్ కొత్త అకౌంట్ క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఉంటుంది కదా, పాస్వర్డ్ అయితే ఇప్పుడు ఎంటర్ చేయండి. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేశాను, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఓటీపీ అయితే వచ్చింది, నా మొబైల్కి అయితే ఒక ఓటీపీ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆ ఓటీపీ నేను ఎంటర్ చేస్తాను. సో వెరిఫై అని చెప్పి వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు కావాల్సిన ఎనీ వెహికల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కూడా ఎంటర్ చేస్తే ఆ వెహికల్ యొక్క డీటెయిల్స్ తెలుస్తాయి, కాకపోతే ఫుల్ మాత్రం తెలియవు, పార్షియల్గా తెలుస్తాయి. ఇప్పుడు ఇంజన్ చార్జెస్ నెంబర్ కానీ అండ్ ఆల్సో అతని నేమ్ కానీ ఏంటంటే కొంచెం పార్షియల్గా మాత్రమే కనిపిస్తాయి. అట్లీస్ట్ మనకు అది కనిపించింది ఏంటంటే, అసలు మనదే పేరు మీద వేరే వాళ్ళ పేరు మీద అసలు ఇలాంటి సిచ్యువేషన్లో అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక వెహికల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ వాహన సచ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇప్పుడు ఆర్సీ యొక్క స్టేటస్ అయితే కనబడదు మీకు, ఆర్సీ స్టేటస్ కనబడది, వెహికల్ నెంబర్ కనబడింది. అంటే వెహికల్ నెంబర్ మనకి తెలుసు కాబట్టి ఎంటర్ చేసేసినాం. మోటార్ సైకిల్ పెట్రోల్ టైపు అండ్ ఆ వెహికల్ యొక్క పేరు ఏంది కూడా తెలిసింది, యాక్టివా అండ్ ఆల్సో కంపెనీ పేరు తెలిసింది, ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగింది కూడా తెలిసింది, ఓనర్ నేమ్ ఏంటంటే పార్షల్గా అయితే కనబడ్డది, రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు ఉందో తెలిసింది, ఫిట్నెస్ ఎప్పటి వరకు ఉందో కూడా తెలిసింది. ఈ డీటెయిల్స్ మాత్రం ప్రస్తుతానికైతే మీకు కనిపిస్తాయి. ఇట్లా మీరు ఏంటంటే ఒక వెహికల్ యొక్క డీటెయిల్స్ అయితే పార్షల్గా మాత్రం తెలుసుకోవచ్చు, ఫుల్ మాత్రం ఎక్కడ కాదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ సెక్యూర్డ్ కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇట్లా మీరు ఏంటంటే ఏదైనా ఒక వెహికల్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలంటే జస్ట్ మనం ఆ వెహికల్ యొక్క నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ACKO అనే ఒక యాప్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే మీ ఇంజన్ అంటే సారీ ఆ వెహికల్ యొక్క ఇంజన్ నెంబర్తో పాటు చాసిస్ నెంబరు అవి తెలుసుకోవచ్చు. బట్ అవి కూడా పార్షియల్గా కనిపిస్తాయి, అది ఎట్లా అనేది వీడియోలో ఒక 5 సెకండ్లు మీకు చూపిస్తాను, చూడండి. మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి, ప్లేస్టోర్కి వెళ్ళినాక ACKO అనే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ని అయితే ఎంటర్ చేయండి. ఇక కనిపిస్తుందిగా ACKO ఇన్సూరెన్స్ యాప్ అని. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఈ డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డిస్కవర్ అనే ఆప్షన్ ఉందిగా, డిస్కవర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు డిస్కవర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెహికల్ యొక్క ఇన్ఫో ఉంది కదా, ఈ వెహికల్ యొక్క ఇన్ఫో మీద క్లిక్ చేయండి. వెహికల్ యొక్క ఇన్ఫో మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇప్పుడు వెహికల్ యొక్క నెంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎంటర్ చేస్తాను నేను. సో చూడండి, వెహికల్ యొక్క వేరియంట్ వచ్చింది, టైప్ వచ్చింది, రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చింది, ఓనర్ నేమ్ వచ్చింది, రిజిస్ట్రేషన్ డేట్ వచ్చింది, ఇంజన్ నెంబర్ వచ్చింది, చాసిస్ నెంబర్ వచ్చింది, వెహికల్ టైప్ వచ్చింది, ఈ డీటెయిల్స్ అయితే పార్షల్కి అయితే వచ్చినాయి. సో ఇట్లా వెహికల్ యొక్క పార్షల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో చెప్పవలసింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటారా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.